Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Janasena Kotta Gurtu Kadehenti Pavan Kalyan, Janasena Party, Rendevela Pantomidi, Nikalo, Gaju Glass Gurtuni, Enchukunimari, Notamopaya to Sitlalo, Podi Jesindi. Vakavidanga, Independent Lanta Kalasi, Waka Common Symbol Kurkunte, Ichinatluga, Gaju Glass Gurtuno, Janasenako, Easy Kata Inchindi. Aite Danani, Janasena, Nilpukolek Poindi. You put Rendevela Renal Genicalo, Janasenako, Gaju Glass Gurtaite, Dakaduani, Telpotondi. Vakavela, Patubati, A Gurtu Techkuna. మిగిలినవారికి దానిని ఇవ్వవద్దని అడిగే వెసులుబాటు అయితే జనసేనకు లేదు. దాంతో జనసేనలో దీని మీద అతిపెద్ద చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ తన పార్టీని పొత్తులు పెట్టుకుని పోటీ చేయించనున్నారు. అంటే మొత్తం 175 సీట్లకు జనసేన పోటీ చేయదు. మరి జనసేన వదిలేసిన సీట్లలో గాజు గ్లాస్ ఇస్తే అది ఆ పార్టీ ఓటు బ్యాంకుకి గండి కొట్టినట్లే అవుతుంది. అందుకే జనసేనలో కొత్త ఆలోచనలు వస్తున్నాయట. పవన్ వచ్చే ఎన్నికలలో తన పార్టీ పోటీ చేసే 30-40 స్థానాలకు గాను ఉమ్మడి గుర్తుని ఈసీని కోరవచ్చు. అది ఏదైనా కావచ్చు. అందుకే ఈసారి క్యాచీగా ఉండే కొత్త గుర్తును తీసుకోవడం ద్వారా దానిని తమ పార్టీకి మాత్రమే ఉండేలా చూడమని కోరతారని అంటున్నారు. అంటే 2019 ఎన్నికలలో మాదిరిగా అన్నమాట. ఆ విధంగా కొత్త గుర్తుని ఈసీ కేటాయిస్తే దానిని పవన్ ప్రజాదరణతో సినీ గ్లామర్ బలంతో జనంలోకి చాలా ఈజీగానే తీసుకెళ్లగలను అన్న నమ్మకాన్ని జనసేన నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా జన సైనికులకు మాత్రమే వర్తించేలా ఒక ఉమ్మడి గుర్తును తీసుకుంటే దానిని వేరొక పార్టీ అడగలేదని, అప్పుడు ఇండిపెండెంట్లుగా ఎవరు బోడీ చేసినా ఇతర గుర్తులే ఇస్తారు కాబట్టి జనసేన ఓట్లు చీలే ఛాన్స్ ఉండదని భావిస్తున్నారట. అయితే ఇప్పటిదాకా జనసేన అంటే గాజు గ్లాసుగానే జనంలో బాగా పాకిపోయింది. మరి అలాంటి గుర్తును పక్కన పెట్టి వేరొక గుర్తును తీసుకుని జనంలోకి వస్తే అయోమయం కలుగుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. అదే టైంలో గాజు గ్లాస్ కూడా ఫేమస్ అయిపోయిన నేపథ్యంలో దానిని చాలామంది ఇండిపెండెంట్లు కోరే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏది ఏమైనా పార్టీని ఈసారి ఎలాగైనా విజయపదంలో నడిపించి పొత్తుల ఇతరులతో ఏపీ అసెంబ్లీలో మంచి నెంబర్తో దూసుకెళ్లాలని చూస్తున్న దశలో జనసేనకు ఈ గుర్తు లేకుండా పోవడం పెద్ద దెబ్బగానే భావిస్తున్నారు. అయితే నాయకుడు పవన్ పవర్ఫుల్ కాబట్టి ఆయన ఈ టఫ్ టాస్క్ని ఫేస్ చేసి మరీ జనసేనకు ఏ గుర్తు ఇచ్చినా సరే జనంలో ఉంచి సక్సెస్ కాగలరని అంటున్నారు. జనసేన ముందు ఇప్పుడు రెండు ఆప్షన్లు ఉన్నాయని అంటున్నారు. ఒకటి గాజు గ్లాస్నే తాము తీసుకుని ఆ గుర్తు వేరొకరికి కేటాయించకుండా ఈసీని రిక్వెస్ట్ చేయడం, అది సాధ్యపడకపోతే కొత్త గుర్తుకు వెళ్లడం. మరి దీంట్లో ఏది చేస్తారన్నది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది అని అంటున్నారు.